దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారవారం టీవీ ద్వారా మరి మీరు చూస్తున్న ఈ మెసేజ్ల ద్వారా మీరు పొందుతున్న మేలును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. చాలా చాలామంది ఈ మెసేజ్ ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు చెందుతున్నాయని నాకు వర్తమానం వస్తుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు కూడా ఒక మంచి వర్తమానం మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని ఆ బైబిల్లో వాక్యాలు అలా ఉన్నాయో లేవో కూడా మీరు పరిశీలన చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మరి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి. సంవత్సరానికి ఒకసారైనా, రెండు సార్లు అయినా, మూడు సార్లు అయినా బైబిల్ చదవగలిగితే మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. అలాగే ప్రార్థన కూడా క్రమంగా రోజుకు రెండు మూడు సార్లు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిని వెతకాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని మరి ధ్యానించబోతున్నాం. ఆ అంశం పేరు, దైవజనులు చెప్పిన ప్రవచనం ఎందుకు నెరవేరలేదు. నేను సూటిగా చెప్తున్నాను, దైవజనుడు చెప్పిన ప్రవచనం ఎందుకు నెరవేరలేదు. ఈరోజు మన అంశం అది. చాలామంది చాలా రకరకాలుగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది కామెడీ చేస్తున్నారు, కొంతమంది సర్దుకుంటున్నారు, కొంతమంది సమర్థించుకుంటున్నారు. కానీ నిజము ఏంటి అనేది ఈరోజు మీ ముందు నేను ఉంచబోతున్నాను. దైవజనుని ప్రవచనము ఎందుకు నెరవేరలేదు. ఒక ఆయన చెప్పాడు, ఆ ప్రవచనం నెరవేరలేదు ఎందుకని అనేది నా ఈరోజు ధ్యానాంశం. మరి అయితే దీనికోసం కొన్ని మాటలు మీకు ముందు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో యూదారాజు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు. యూదా జనాంగానికి రాజు యెహోషాపాతు, అలాగే ఇస్రాయేల్ దేశానికి రాజు ఆహాబ్. ఈ ఇద్దరు మధ్య వియ్యం కుదిరింది. ఆ ఇద్దరు యూదారాజు యెహోషాపాతు గారు మంచి వ్యక్తి, యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవునికి భయపడేవాడు, దేవుడంటే వణుకుతాడు. అయితే ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు యరొబాము. ఆ కుమారుణ్ణి ఆహాబు అనే ఇస్రాయిల్ రాజు గారి కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశాడు. మీరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. యూదా రాజు గారి పేరు యెహోషాపాతు, ఇస్రాయిల్ రాజుగారి పేరు ఆహాబు. ఆహాబు చెడ్డరాజు. ఆహాబు దేవుడికి భయపడడు. ఆహాబు దేవునికి లోబడడు. ఆహాబు రాజే కానీ, ఇస్రాయిల్ రాజే కానీ ఆయన దేవునికి లోబడడు. అయితే రాజు కాబట్టి మన యెహోషాపాతు రాజుగారు, యథార్థవంతుడైన రాజుగారు, తన అంతస్తును బట్టి రాజుగారినే చూసుకున్నాడు. వియ్యమందాడు. తన కొడుకుని ఆహాబు కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒకసారి మరి ఆహాబును చూడటానికి యెహోషాపాతు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అది సందర్భం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం, అప్పుడు జరిగిన విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేస్తే మన ప్రవక్త అయిన దైవజనుడు ప్రవచించింది ఎందుకు నెరవేరలేదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం ఈ విషయాలు ఎందుకు రాసిపెట్టారంటే. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 11వ వచనంలో ఏముందంటే, యుగాంతమందు బుద్ధి కలుగుటకై. చదువుకుందాం ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. ఎందుకు ఈ వాక్యాలు రాసిపెట్టారు? 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుని సంగతులు, దేవుని విషయాలు, దేవుని ధర్మశాస్త్రములు రాయబడిన వాక్యాలు, పవిత్రమైన లేఖనాలు
ఎందుకు రాసి పెట్టారంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి మన జీవితంలో మనం అన్వయించుకుంటే అది మనకు కూడా ఉపయోగకరంగా ఉండటమే కాదు కానీ బుద్ధి కలగడానికి కూడా ఆ లేఖనాలు, పవిత్ర లేఖనాలు మనకు ఉపయోగపడతాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఈ సంగతులు ఈరోజు దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రవచనాలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు నెరవేరుతాయి, ఎందుకు నెరవేరవనేది మనం క్లియర్గా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ అధ్యాయాన్ని అక్కడక్కడ నేను చదివి మీకు వినిపిస్తాను. ఈ వాక్యాలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి మేలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు నామములో మీ అందరికీ స్వాగతం. మొదటి వచనం 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం మొదటి వచనం, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాత అహాబుతో 1,000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి అహాబు వద్దకు పోయెను. సో ఈ కొడుక్కి తన కూతురికి పెళ్ళయిన తర్వాత బావబామర్దులు ఇద్దరూ అహాబు ఇంట్లో కలుసుకున్నారు. అహాబు అతని కొరకును, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకు పోగుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేల్ రాజు మరి చెడ్డరాజు, దేవునికి అయిష్టుడు. దేవునికి అయిష్టుడు ఎందుకు అయ్యాడంటే దేవుడు మరి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్న వల్ల దేవుని కోపం అతని మీద రగులుతూ ఉంది. దేవుడు అతన్ని మరి సాతానికి అప్పగించేశాడు. అయితే అతన్ని 1,000 మందాడు ఇతను మంచి యెహోషాపాతు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇది చూస్తే 17వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతాస్తంభములను యోధాలు నుండి తీసివేశెను. కాబట్టి అతడు యథార్థంగా నడుచుకున్నాడు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అహాబుతో 1,000 మంది ఇప్పుడు మళ్ళా చుట్టం చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈరోజున పెళ్లి చేయాలని అనుకుంటున్న వాళ్ళు, పిల్లలకు పెళ్లి చేయాలనుకున్న వాళ్ళ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో 1,000 మందాలో కూడా మీరు గ్రహించండి, సమాన ఉజ్జీలతో లేకపోతే పైవాళ్ళతో మాకు సంబంధాలు కావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా కనువిప్పుగా ఈ పాఠం అర్థం కావాలి. నేను నా కొడుక్కి మంచి కోడల్ని, బాగా ఉన్నత స్థితిలో ఉన్న కోడల్ని తేవాలనుకునేవాళ్ళు, నా కూతురికి మంచి అల్లుని తేవాలి, బాగా ఉన్నత స్థితిలో ఉండేవాడిని తేవాలనుకునేవాళ్ళు ఈ పాఠాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. 3వ వచనం, ఇశ్రాయేల్ రాజైన అహాబు యోధారాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోత్కలకు వచ్చేదవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. 3వ వచనం నేను చదివాను. ఇశ్రాయేల్ రాజు మరి బావమర్దిని చూడగానే, యెహోషాపాతుని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది, ఒక ఆశ కలిగింది. మనకు కూడా ఒక మనిషిని చూడగానే ఆశ కలుగుతుంది, ఇతరుల నుంచి మనం ఏమీ లాగ్గలం. ఎవరైనా మన దగ్గరికి వచ్చినా, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినా, వాళ్ళలో నుంచి మనం ఏమి పొందగలమనే ఆలోచన కలిగి ఉంటాడు మనిషి. సో అహాబు కూడా న్యాచురల్గా, సహజంగా మరి యెహోషాపాతు ఐశ్వర్యవంతుడయ్యాడు, యెహోషాపాతు ధనవంతుడు కాకోకుండా బలవంతుడయ్యాడు. జనబలం ఉంది, ధనబలం ఉంది, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి చాలా బలవంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని మనం
సహాయం తీసుకుంటే మన యుద్ధంలో మనం గ్యారెంటీగా గెలుస్తామని ఆహాబు మరి కుయుక్తిగా మాట్లాడుతూ అంటున్నాడు. బావగారు, మనం ఒక దేశం మీదకి యుద్ధానికి వెళదాం, ఆ యుద్ధంలో మరి మీరు కూడా వస్తారా నాతో పాటు అంటే, యహోషపాతికి చాలా మొహమాటం ఎక్కువ, యహోషపాతికి మొహమాటం ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, మొహమాటంగా ఉన్నవారైతే ఖచ్చితంగా యహోషపాతులాగా మరి మురుగుంటలో పడొద్దని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. మురుగుంట లాంటి సంబంధాల్లోకి వెళ్ళకండి. అది చూడటానికి పెద్దదిగానే ఉండొచ్చు, కానీ అది మురుగుంట అయి ఉంటుంది. జాగ్రత్త. 4వ వచనం, మరి యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రెండనగా. 4వ వచనంలో ఈయన ఏదో మొదలు పెడుతున్నాడు, బావగారు ఏదో కుయుక్తి మొదలు పెడుతున్నాడు. మరి ఆ యుద్ధానికి వెళ్ళొచ్చో లేదో మనము ప్రవక్తల దగ్గర విచారణ చేద్దాం బావగారు అన్నాడు. ప్రవక్తల దగ్గర విచారణ చేద్దానంటే ఆహాబు రాజు గారు అంటున్నాడు, మనకి 400 మంది ప్రవక్తలు ఉన్నారు బావగారు, ఈ 400 మంది ప్రవక్తలు కూడా మరి మనము మన కోసం మేలే పలుకుతారు వీళ్ళు, వీళ్ళు విచారణ చేయండి అని చెప్పేసి 400 మంది ప్రవక్తల్ని యెహోషాపాతు ముందుంచాడు ఆహాబు రాజు. 5వ వచనం, ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామత్కిలాదు మీదకు యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. సో ఈ రాజుగారి గొప్పతనం ఏంటంటే, ఆహాబు రాజుగారి గొప్పతనం ఏంటంటే, ప్రవక్తలందరూ కూడా రాజుగారి ఆలోచన ఏంటో అదే అంటారు. మీరు ఏది చేయదలుచుకుంటే అదే సఫలమవుతుంది, మీరు యుద్ధానికి వెళ్తే గెలుస్తారు అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఓడిపోతారు మీరు వెళ్ళబాకండి అని చెప్పే నాదుడు ఉండడు. వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్ కంటే కూడా వాళ్ళ సొంత ఆలోచన, రాజుగారికి ఇష్టమైన ఆలోచన, వాళ్ళు పబ్బం గడుపుకునే ఆలోచనే చేస్తారు, కానీ నిజంగా దేవుని ప్రవక్తలాగా ప్రవర్తించట్లేదు వాళ్ళు. 6వ వచనం, అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇచ్చట లేడా. బావగారు 400 మందిని పిలుచుకొచ్చారు, కరెక్టే, 400 మంది ఒకటే చెబుతున్నారు, కరెక్టే. అయితే ఇంకెవరైనా ఉన్నారా ప్రవక్తలు, ఇంకెవరైనా ఉన్నారా మీ దేశంలో అని అడిగినప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు. 7వ వచనంలో, ఇశ్రాయేల్ రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయను ఒకడు అచ్చట ఉన్నాడు. ఇంకొక్కడున్నాడండి, అతని పేరు మీకాయ. ఇమ్లా కుమారుడు ఆయన, ఇమ్లా కుమారుడైన మీకాయ, గుర్తుపెట్టుకోండి, మీకాయ పేరు గుర్తుపెట్టుకోండి. అయితే అతడు నన్ను గురించి మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు, గనుక నేను వాని యందు పగగలిగి ఉన్నాననగా యెహోషాపాతు, రాజు అలా అనవద్దనెను. చూడండి, ఈ మేకాయ అనే ప్రవక్త మాత్రం ఏమంటున్నాడంటే, ప్రి మేకాయ గురించి సాక్ష్యం ఏంటంటే, నా ఇష్టాన్ని ఎప్పుడు చెప్పడయ్యా బాబు, ఆయన నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు, నేను యుద్ధానికి వెళ్తానంటే వెళితే చస్తావంటాడు, నేను వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు చేసుకుంటే చస్తావంటాడు. కాబట్టి ఈ మేకాయతో మనం పెట్టుకున్నామనుకో, ఆయన అబద్ధమే చెప్తాడు, నిజం చెప్పడం అని చెప్తున్నాడు. నాకు అలాంటి వాడే కావాలి బావగారు అన్నాడు యెహోషాపాతు. ఆయన పిలవమన్నారు, మీకాయాన్ని పిలిచారు. నిజమైన ప్రవక్త వస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఈ 400 మంది ప్రవక్తలు మరి సగం అటు సగం ఇటుగాళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడు నిజమైన ప్రవక్త, దేవుని ప్రవక్త వస్తూ ఉన్నాడు. 8వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారములో ఉన్న ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చాను. ఆహాబు రాజుగారు అయిష్టంగానే మీకాయను పిలిపించుకురండి అని వర్తమానం పంపించాడు. 9వ వచనంలో, ఇశ్రాయేల్ రాజును యూదారాజు యెహోషాపాతును షోమ్రాను ఊరుగా ముందర బయలునందు
తమ తమ వస్త్రములు ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చునుండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. ప్రవక్తలందరూ ప్రగల్భాలు చెప్తున్నారు, రాజుగారు ఇట్లా, రాజుగారు అట్లా, ఓ మన రాజుగారు వెళ్తారు, రామోద్గలాదిని మన జయించుకొస్తారు, మన రాజుగారికి ఎదురు లేదు, యహోషపాత్ గారికి ఎదురు లేదు అని చెప్పేసి రాజుల్ని పొగుడుతూ ఉన్నారు. పదో వచనంలో చూస్తే, అప్పుడు కేనయాన కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్మలు చేయించుకుని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని పొడిచిదవని యెహోవా సెలవిచ్చునడని ప్రకటించెను. నువ్వు వాళ్ళని పొడిచి పొడిచి లాగుతా, వెళ్ళు, గెలుస్తావు, వెళ్ళు అని చెప్తున్నాడు ఈ సిద్కియా అనే ప్రవక్త. 11వ వచనం, ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకు పోయి జయముందుము అనిరి. ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఈ చెడ్డ రాజుగారికి అనుకూలంగా చెబుతున్నారు, కానీ దేవునికి ఇష్టమైన మాట చెప్పట్లా, దేవుని దగ్గర వచ్చిన సంగతి కాదు ఇది. వాళ్ళు తన సొంత ఆలోచన, సొంత ప్రవచనం చెప్తున్నారు రాజుగారిని సంతోషపెట్టడానికి. అయితే మన దైవజనుడు కూడా, ఫెయిల్ అయిన దైవజనుడు కూడా ఒకవేళ రాజుగారిని సంతోషపెట్టాడేమో నాకు తెలియదు. ఈయన కూడా 400 మంది లాంటి వాడే నాకు తెలియదు. ఈ దైవజనుడు 400 లాంటి వాడా లేకపోతే రాజుగారిని సంతోషపెట్టడానికే ఇట్లా మాట్లాడుతున్నాడా అని మనకు తెలియదు, మీరే ఆలోచించుకోండి. తర్వాత చదువుతాను చూడండి, 12వ వచనం, మేకాయను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని, మేకాయని పిలుచడానికి వెళ్ళిన అతన్ని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా. పిలవడానికి వెళ్ళినోడే చెప్తున్నాడు మేకాయకి, మేమందరం కూడా ప్రవచనాలన్నీ రాజుగారికి, రాజుగారికి వేసాం ఓటు, నువ్వు కూడా రాజుగారికే వేయి, ఎలమని చెప్పు, యుద్ధానికి గెలుస్తారని చెప్పు, దయచేసి నువ్వు ఇంకా వేరే మాటలు మాట్లాడవాక అని చెప్పారు. 13వ వచనం, మేకాయ యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. ఈ మేకాయ ఈ 400 లాంటి వాడు కాదు, ఈ మేకాయ మన దైవజుని లాంటి వాడు కాదనుకుంటా, నాకు తెలియదు. 14వ వచనం, అతడు రాజు నద్దుకు రాగా రాజు అతన్ని చూసి, మేకాయ యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడుగుగా అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. పోయి జయించుడి, ఈయన జోక్ వేసాడు, మేకాయ వెళ్ళండి వెళ్ళండి గెలవండి. ఈ మాట అనేసరికి అతడు వారు మీ చేతికి అప్పగింపబడుదురనని జోక్ వేశాడు, సరదాగా చెప్తున్నాడు. అప్పుడు రాజు అన్నాడు 15వ వచనంలో, అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుంది నేను అతనితో అనగా. ప్రవక్త అంటే అబద్ధం చెప్పేవాడా? ప్రవక్త అబద్ధం చెప్తాడా? ఒకవేళ చెప్తే మన ప్రవక్తలు ఇప్పుడు చెప్తున్నారేమో, కానీ ప్రవక్తలు అబద్ధం ఆడతారా? దేవుడే చెప్తే అది చెప్పేవాడు ప్రవక్త. ప్రవక్త అని బిరుదు పొందినవాడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడుతున్నావని రాజుగారు అన్నాడు, రాజుగారు నిజమైన ప్రవక్తను అబద్ధం ఆడేవాడు అన్నాడు, అబద్ధ ప్రవక్తలందరూ కూడా నిజమైన ప్రవక్తలు అంటున్నాడు. చూడండి, ఈ రాజుగాడు తేడాగాడు, కానీ మన ప్రవక్త తేడాగాడు కాదు. 15వ వచనం కూడా, అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టి పెట్టించుకుంది నేను అతని తనగా. 16వ వచనంలో, మేకాయ ఇమ్లా కుమారుడైన మేకాయ అంటున్నాడు, కాపరి లేని గొర్రెల వలనే ఇస్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూసి తిని, వీరికి యజమానుడు లేడనియో, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను. అసలు కారణం చెప్పనా? అసలు కారణం యుద్ధానికి ఎందుకు వెళ్దామన్నాడంటే,
దేవుడే ప్రేరేపిస్తున్నాడు యుద్ధానికి వెళ్ళి కూలిపోవాలని. ఎందుకంటే అతడు చేసిన తప్పులకి శిక్ష ఇవ్వబోతున్నాడు దేవుడు. అతడు చేసిన భయంకరమైన తప్పులకి ఆహాబుకి శిక్ష విధించబోతున్నాడు. యుద్ధానికి రేగుతున్నాడు, యుద్ధం 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 అని రేగుతున్నాడు అంటే దేవుడే రేపుతున్నాడు. ప్రవక్తలను కూడా అరేంజ్ చేసింది దేవుడే. తర్వాత మీరు చూస్తే కనుక 17వ వచనం, ఇశ్రాయేల్ రాజు ఇది విని యెహోషువతో ఇట్లా నేను, ఇతడు కీడునే కానీ నా విషయమే మేలును ప్రవచింపడని నేను మీతో చెప్పలేదా అని అనగా, మేక ఎప్పుడు కూడా నేను చేసే ప్రతి పనిని అడ్డగిస్తాడని నేను చెప్పలేదా నీకు, ఎల్లబాకండ్రా బాబు మీరు వెళితే ఓడిపోతారని చెప్పాడు. రాజు లేని గొర్రెల వలె మీరు పారిపోతారు, కాపర్ లేని గొర్రెల వలె పారిపోవడం నేను చూస్తున్నా, ఎల్లబాకండి నోరు పోసుకుని ఇంటికి పోండి అంటున్నాడు. అప్పుడు మేకాయ అంటున్నాడు, యెహోవా మాట వినుడే, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యమంతా ఆయన కుడిపక్కన ఎడపక్క నిలబడటయు నేను చూసి తినే. ఓహరి బాబు పైన మీటింగ్ జరుగుతూ ఉంది, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సకలం ఎరిగిన వాడు, మనల్ని సృష్టించిన వాడు పైన మీటింగ్ పెట్టాడు. ఆత్మలకు మీటింగ్ జరుగుతూ ఉంది పైన, మీరేంటో అనుకుంటున్నారు. 18వ వచనం, మీకాయ యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండయు, పరమండల సైన్యమంతా ఆయన కుడిపక్కన ఎడం పక్కన నిలవబోటయు నేను చూసి తినే. దేవుడు ఏమని అడుగుతున్నాడు చూడండి 19వ వచనంలో, ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకు పోయి పడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఒకడు ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. చాలామంది నేను అలా చేస్తాను ఇలా చేస్తాను, ఆహాబుని యుద్ధానికి పంపిస్తాను, ఓడిపడేటి చేస్తానని ఆళ్ళు చెప్తూ ఉంటే ఒక చిన్న ఆత్మ వచ్చింది. అప్పుడు ఒక ఆత్మ వచ్చి 20వ వచనంలో, యెహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించిందని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అప్పుడు ఆ ఆత్మ వచ్చి అన్నాడు, నేను ప్రేరేపిస్తానయ్యా, ఆహాబుని ఎట్లా నేను పడేయాలని నేను చూపిస్తానయ్యా అన్నాడు. ఎట్లా చేస్తాదని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దేవుడి సంభాషణ మీరు వినండి. ఒకడు కనుక పిచ్చ పిచ్చగా తయారయ్యి పిచ్చ పిచ్చగా దేశాన్ని వెళ్తుంటే, ఆహాబు గళ్ళగా వెళ్తూ ఉంటే వాడిని ఎలా పడేయాలో దేవుడికి తెలుసు. పైన మీటింగ్ పెట్టాడు, ప్రవక్తలందరినీ పిలిచి అడుగుతూ ఉన్నాడు ఈ రాజు. రామోత్కళ్యం మీదకి వెళ్దామా అంటున్నాడు, యుద్ధానికి వెళ్దామా అంటున్నాడు చావటానికి. దేవుడే యుద్ధం రేపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన దైవజనుడు 400లో ఒకడా, లేకపోతే మరి చెప్పించుకున్నవాడు ఆహాబు లాంటి వాడా? ఆహాబు లాంటి వాడేమో చెప్పించుకున్నాడు, 400లో ఒక ప్రవక్త లాంటి ప్రవక్త ఏమో చెప్పాడు. అందుకని వాళ్ళు చెప్పింది నెరవేరలేదు, అందుకని ఆ ప్రవచనం నెరవేరలేదు. కాబట్టి 21వ వచనం, అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయించువు, పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవిచ్చాను. దేవుడు చెప్పిన మాట వినండి 21వ వచనం, అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందని చెప్పగా. ఏ ప్రవక్త ప్రవచించినా కూడా వాళ్ళ నోట్లో నుంచి నేనే మాట్లాడి అబద్ధం చెప్పి వెళ్ళరా బాబు వెళ్ళి తన్నులు తినమని నేనే చెప్తానన్నాడు. ఎస్ నువ్వు వెళ్ళమన్నాడు. కాబట్టి 400 మంది ప్రవక్తల్లో కూడా అబద్ధమాడే ఆత్మ పనిచేస్తూ మరి ఆహాబుని తప్పుదారి పట్టించింది. అట్లాగే ఇప్పుడు మనం ఏళ్తున్న రాజులు కూడా ఎవరికైనా ప్రవచనం చెప్పించుకున్నారా? ఆ ప్రవచనం ఆహాబుకు జరిగినట్టే జరుగుతుంది, నిజం జరగదు. 21వ వచనం, అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడ ఆత్మగా ఉందని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయించువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. 22వ వచనంలో మేకాయ చెప్తున్నాడు, యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడ ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను.
దేవుడే నీ మీద అబద్ధం చెప్పిస్తున్నాడు రా, కీడు కల్పిస్తున్నాడు, ఆహాబు నువ్వు నోరు మూసుకుని కూర్చో. వీళ్ళు ఏం చేశారంటే మేకాయాన్ని బంధించి ఒక బందికాండలు బంది రూమ్లో పెట్టి మనం వచ్చేదాకా ఒక రొట్టె వాడిని బతుకున్నట్టుగా వచ్చిన తర్వాత చూద్దాం వాడి సంగతి అని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆహాబు ఎంత కుయుక్తిగాడంటే మన యెహోషాపాతుని ముందెళ్ళమన్నాడు. బావగారు మీరు మంచి డ్రెస్ రాజుగారి డ్రెస్ వేసుకుని ముందెళ్ళండి, నేను వెనకాల ఎక్కడో దాక్కుని ఉంటానన్నాడు. ఈ యెహోషాపాత్ మొహమాటం ఎక్కువ. యెహోషాపాత్ సరే బావగారని ముందు నుంచున్నాడు. ఆ శత్రువు రాజు అంటున్నాడు, అరే రాజునే కొట్టండి మీరు, మనుషుల మీదకి వెళ్ళబాకండి అన్నాడు. మరి యెహోషాపాత్ మీదే యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు యెహోషాపాత్ చిన్న ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నాకు బుద్ధి పొరపాటై ఈడితో ఉయ్యమందాను, నాకు బుద్ధి పొరపాటై ఈడితో ఊగొట్టాను, నాకు బుద్ధి పొరపాటై రాజు వేషం వేసుకుని ముందు నుంచున్నాను, నన్ను నువ్వే కాపాడమన్నప్పుడు ఆ శత్రు సైన్యం అంతా గ్రహించి ఈయన యెహోషాపాత్ర అని చెప్పి వదిలేసి అసలు రాజు ఎక్కడున్నాడో వెతికి అసలు రాజుని వెనకాల గురి చూసి కొట్టారు, చచ్చి ఊరుకున్నాడు. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ప్రవక్తల నోట అబద్ధం వస్తుందా అంటే దేవుడికి ఇష్టం లేకపోతే వస్తుంది. ఆ ఎవడి కోసం చెప్తున్నా వాడు దొంగోడైతే వస్తుంది, వాడు పనికి మాలినోడైతే అబద్ధమే వస్తుంది ప్రవక్త నోట. కాబట్టి నువ్వు ప్రవచించుకొని ఎప్పుడైనా ప్రవచనాలు విన్నావంటే నీ బ్రతుకు సరి లేకుండా నీకోసం ఎవడైనా ప్రవచించినా కూడా అది నిజం కాదని నువ్వు గమనించాలని మరి మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, ఈ చెప్పబడిన మాటల ద్వారా మా హృదయాలను మరి సరి చేసుకోవడానికి కావలసిన కృపను ఇవ్వండి, భయభక్తులు ఇవ్వండి, నీకు లోబడే స్వభావం ఇవ్వండి, మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరచండి. వింటున్న వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళే నా క్యాసెట్లు వింటున్నారు, వీళ్ళందరినీ కూడా ప్రభువ మీరు పరలోకానికి సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.